మీకు తెలుసో లేదు, ఒకసారి ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరు కేసీఆర్ మంత్రివర్గంలో మొదటి గవర్నమెంట్ లో ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో మొత్తం 18 పురుషులే, ఒకరు కూడా మహిళలు మంత్రివర్గ స్థానం లేకపోతే ఎంఆర్ఎస్ అంతకుముందు మహిళా గర్జన పేరుతో వేలాది మందితో ఇంద్ర పార్క్ లో పెద్ద ధర్నా చేసిన మనిషి కూడా మీరు మర్చిపోతారు సార్ కోరుతున్నాను. ఏ రాజకీయ పార్టీ మహిళలు కూడా ఏ సంఘాల మహిళలు కూడా మంత్రివర్గంలో మహిళలకు స్థానం దక్కాలని చెప్పి కోరుకునే ఉద్యమం చేయలే. ఆ మంత్రివర్గంలో మహిళలకు ఉంటుందంటే మా మహిళలు ఉన్నారని చెప్పి గౌరవమే ఉంటుంది. మీ గౌరవం కోసం ఏమార్పు చేసింది అప్పుడు మీకు కరపత్రాలు ఇస్తారు. ఏది అప్పటి కరపత్రాలు? ఇది మహిళల ఆట పక్కమా? ఓకే, కరపత్రంలో ఒక కార్టూన్ వేయించారు కేసీఆర్ కు చీర కట్టి ఆయన మంత్రి ఒక నిర్ణయానికి వచ్చి భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కడ లేని గొప్ప ఉద్యమాన్ని తెలంగాణ కేంద్రంగా జరుపుదామనేసి కూడా మీరు మర్చిపోతారు. విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం చెప్పి మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ లేరు, ప్రయాణంలో మార్పులు చైతన్యం పెరుగుతున్న కొద్దీ సమానత్వ కొంత సాధించుకుని తీసుకొస్తున్నారు. ఇంకా అసమానతలు మేము కూడా వాళ్ళకి ఏం చెప్పాను అనిపించే ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటారు జనరల్ కార్టూన్ వస్తే చూశారు కదా, ఆ కార్టూన్ లో మొత్తం కార్టూన్ అంతా వీళ్ళకి చీరలు కట్టి చాడిపించా. అక్కడ శ్రీనివాస యాదవ్ ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, కేకే ఎంత దూరమైనా తగ్గిస్తామని ఇష్టపడే మర్చిపోతారు సార్. ఎంత దూరమైనా మీరు గమనించండి, మొన్న గవర్నర్ మహిళ కనుక రాకపోతే ఆ మంత్రివర్గంలో మహిళ కూడా చోటు దక్కేది కాదు. ఆ గవర్నర్ మహిళ కాదు కూడా మీరు మర్చిపోతారు సార్. అనుకుంటాను ఎప్పుడు ఇచ్చాడు మంత్రులకు, గవర్నర్ వచ్చినాకనే ఆ విషయం మీరు మర్చిపోతారు సార్. దానివల్ల కేసీఆర్ మహిళలు ప్రేమ ఉన్నట్ట, ప్రేమ ఉంటే ఎందుకు మహిళలు మంత్రివర్గంలో మొదటి స్థానం ఇవ్వలే, గవర్నర్ మహిళ వచ్చేంత వరకు నరసింహన్ ఉన్నంత వరకు ఎందుకు ఇవ్వలేదు.